హాయ్ హలో వెల్కమ్ టు వైరల్ హబ్. ఏంటి కెమెరాలోని థంబ్నైల్ చూసేసరికి మీకు చిన్న డిఫరెంట్గా అనిపించవచ్చు, ఏంటి ఆకులతో వచ్చాడు అప్పడాలు ఈ సెటప్ వేయటానుకుంటున్నారా? నాకు కూడా చాలా ఫస్ట్ టైం అనమాట ఎలాంటి ఇంటర్వ్యూ చేయడం, చాలా డిఫరెంట్ చేశాను కానీ ఇదే ఫస్ట్ టైము. ఏమన్నా అడిగితే తన ఇంటర్వ్యూ నార్మల్గా రమ్మంటే ఎలాగొచ్చాడు, అసలు ఎందుకు ఎలాగొచ్చాడు, మనతో ఉన్న వ్యక్తి ఎవరు, అసలు ఏంటనే తెలుసుకుందాం, మొత్తం జాతకం అంతా బయట తీసేద్దాం, కొంచెం కాంట్రవర్సీగా కూడా అడుగుదాం అనుకుంటున్నాను. మనకు అసలు అలవాట్లేదు కానీ ట్రై చేద్దాం. సో తన అసలు మాటలేటి, తన డాన్సులు ఎందుకు ఇలా చేస్తాడు అనేది మీకు ముందుకు తీసుకొస్తాను అన్నమాట. సో స్టే ట్యూన్. హాయ్ తరుణ్. హాయ్. నీ అసలు పేరు ఏంటి? నా పేరు తరుణ్. ఫుల్ నేమ్? నెనావ తరుణ్. నెవర్ తరుణ్? నెనావ తరుణ్. నెనావ తరుణ్. ఓ, డిఫరెంట్గా ఉంది నీ కాన్సెప్ట్ లాగా, నీ నేమ్ కూడా డిఫరెంట్గా ఉంది. అవునా, ఉంటుంది మరి ఎందుకుండదు. అవునా, అసలు నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తుంటావు? నేను అమన్గల్లో ఉంటాను. నేను మా విలేజ్ వచ్చేసి శంకర్కొండ తండా. శంకర్కొండ తండా, ఎక్కడది? అది రంగారెడ్డి డిస్ట్రిక్ట్, అమన్గల్ సైడ్, మహబూబ్ నగర్ సైడ్. ఓకే ఓకే, మహబూబ్ నగర్. ఓకే, ఏం చేస్తుంటావు? నువ్వు స్టూడెంటా? నేను స్టడీ చేస్తున్నా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. ఎక్కడ ఈ కాలేజ్? ఇక్కడ ఆంటోనీ కాలేజ్. ఓకే. బాదపూర్. మీ పేరెంట్స్ అది ఏం చేస్తుంటారు? నాన్న చనిపోయిండు, అమ్మ ఉంది, నా అన్నుండు. ఓకే. వాళ్ళు ఊర్లోనే ఉంటారు? ఊర్లోనే ఉంటారు. అన్న ఏం చేస్తారు? అన్న ఏమో నాతో పాటే ఉంటాడు. అవునా, నీతో పాటు? ఓకే. అమ్మగారు ఏం చేస్తుంటారు? అమ్మగారు, అమ్మకి జర హెల్త్ ప్రాబ్లం ఉంది. ఓకే. ఇంటి కాడనే ఉంటుంది. అవునా. మున్సిపాలిటీలో పనిచేస్తుంది. ఓకే. సరే, ఇప్పుడు నీ దాంట్లోకి వచ్చేసరికి ఇంత దారుణంగా, ఇంత వెరైటీగా జనాల్ని చంపేద్దాం అనుకుంటున్నావా? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సులు వేసుకొని? ఎందుకు చేస్తున్నా అంటే, నేను ఇంకా ఏమ కొత్తగా చేయాలని అనుకుంటున్నా. ఇంతవరకు ఎవరు చేయలేదు అనుకుంటా. ఫస్ట్ టైం నేను చేయాలని. చెప్పు. పర్లే పర్లే, చెప్పు చెప్పు, కంటిన్యూ చేసు. డిఫరెంట్గా చేయాలని అనుకుంటున్నా, అందరికీ తెలియాలి వీడు డిఫరెంట్గా చేస్తుండు ఇంకా అలా అలా అని. అంటే యాక్చువల్గా నాకు డిజైనర్ కోర్స్ అనేది నాకు తెలుసు, ఎలా చేయాలో ఏం చేయాలో అని. ఓకే. సో నేను ఆ రూపంలో అయినా చేద్దామని. డిజైనర్ కోర్స్ ఏమైనా చేసావు నువ్వు? అంటే తెలియదు కానీ నేను చూసిన టీవీలో, అలా చూస్తుంటే నాకు తెలిసిపోతాయి అవి అంతే అవి. అసలు అంతా ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే, నీకు ఫేమస్ అవ్వాలని ఉందా, లేదంటే ఏదన్నా ట్రెండ్ సృష్టించాలని ఉందా, ఎందుకు చేస్తున్నావు అసలు? నో నో నో, ఫేమస్ అని ఏం లేదు. ట్రెండ్ అంటే అవి అవ్వచ్చు కానీ నాకు ఇలా తయారు అవ్వడానికి కారణం ప్రజలే. ప్రజలా? ఎందుకు వాళ్ళు చెప్పారా నీకు, పలానా ఇది చెయ్యి, లేకపోతే బెలూన్ డ్రెస్ ఆకులు కట్టుకో, అలా చెప్పారా ఏమన్నా? చెప్పారు. ఫస్ట్ వీడియో నువ్వు అసలు ఏ వీడియో చేసావు? ఫస్ట్ నేను టిక్ టాక్ చేస్తుంటే అప్పుడేమో నేను జస్ట్ నార్మల్ డ్రెస్సే వేసుకున్నా అప్పుడు. ఓకే, కొంచెం వ్యూస్ రాలే. ఓకే. అప్పుడు నెక్స్ట్ ఏమో కొంచెం డిఫరెంట్గా రెడీ అయ్యి చేద్దాం అనుకున్నా, చేసిన అప్లోడ్ చేసిన. ఓకే. అప్లోడ్ చేస్తే బాగానే వ్యూస్ వచ్చినాయి. అలాగే ఏ డేస్ ఫస్ట్ డిఫరెంట్ డ్రెస్ ఏం చేసావు అంటే, విత్ మేకప్ బ్లాక్ కలర్ అని చేసిన. అది చాలా వన్నెం వెళ్ళిపోయింది అది అప్పుడే వెళ్ళిపోతే. అప్పటి నుంచి ఇంకా డిఫరెంట్గా చేయాలి, ఇంకా ఇలా ఇలా చేయాలని అనుకున్నా. అంటే ఈ దారుణానికి అన్నదానికి కారణం టిక్ టాక్ అనమాట. టిక్ టాక్ వచ్చిన తర్వాత చాలా ఆనిమిచ్చలు బయటపడ్డారు, దాంట్లో నువ్వు ఒక ఆనిమిచ్చావు అనుకుంటున్నావు. చైనా వాళ్ళు అన్ని ఎలాంటివి చేస్తుంటారు, అలాగే టిక్ టాక్ అనేది వదిలేరు. సో అది నీకు ప్లస్ అయింది అనుకుంటున్నావా, ఎప్పుడన్నా ఇలా చేసినందుకు బాధ అనిపిస్తుందా నీకేమన్నా? ఉంది, బాధ ఉంది, ప్లస్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ అన్ని ఎదుర్కొని వచ్చిన. ఓకే. పక్క వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని, ఐ డోంట్ కేర్, ఎందుకంటే అది నా లైఫ్, నా ఇష్టం అది. ఓకే. ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లోకి వచ్చావు కదా, అప్పుడు మీకు సేమ్ ఆదరణ లభించిందా ఇక్కడ కూడా? సేమ్, అలానే. అలాగే అందరు ఫాలోవర్స్ వచ్చారు. టిక్ టాక్ వీడియో అప్లోడ్ చేసిన ఇన్స్టాలో. ఓకే, బాగానే రెస్పాన్స్ అయ్యారు. సో ఇంకా కంటిన్యూ చేసిన అంతే. ఓకే, ఇలా చేస్తున్నందుకు మీ అమ్మగారు అది చూడరు ఈ వీడియోలో? చూస్తారు, చెప్తారు, ఇలా చేయొద్దు నానా, అందరు నన్ను ఇట్లా అంటుర్రు, తిడుతురు, ఎందుకు చేస్తున్నావు అట్లా అంటే. బాధేస్తాయి కానీ కొన్ని కొన్ని రోజులు
ఆపేయాలనుకుంటున్నా. అప్పుడే కామెంట్లు పెడతారు, ఏం బ్రో ఇంకా చేయండి, ఇంకా ఎందుకు మానేసినవా అని అంటారు వాళ్ళే. ఓకే, సో వాళ్ళ కోసమని నేను చేస్తున్నా అంతే, ఇంకేం లేదు. అవునా? నీకు మోస్ట్లీ ఒకటి అడగాలి, పర్సనల్ గా తీసుకోకు. కామెంట్స్ పరంగా చాలా మంది అడుగుతున్నారు, అసలు అబ్బాయివా గేవా అని అడుగుతున్నారు. యాస్టిజ్గా అది నువ్వేం చెప్తావు వాళ్ళకి? నేనేం చెప్పా అంటే అసలు నువ్వు అబ్బాయివా గేవా అని. ఇప్పుడు జనరల్ అయిపోయింది, ఇప్పుడు లెస్బియన్ అయితే లెస్బియన్, గే అయితే గే, అది కామన్, అది పెద్ద ప్రాబ్లం కాదు. అలానా? ఎవరైనా ఏమనుకోని, నా ఐ డోంట్ కేర్. అంటే నువ్వు అబ్బాయివా అంటావా? అబ్బా నేను బాయ్నే. నేను ఎవరైనా ఏమనుకో, ఐ డోంట్ కేర్. తెలుసు నేను ఎలా ఉంటున్నానో, నా లైఫ్ ఏంటో మా పేరెంట్స్ తెలుసు, నాకు తెలుసు, వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. లేదు గిట. అంటే నీ ఎక్స్ప్రెషన్స్ కూడా అలాగే ఉంటాయి కదా, ఈ ఇప్పుడు విప్పల బాలి బ్యాచ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ లోకి వెళ్తుంది అనమాట. అబ్బాయి చేసింది వేరు, ఇది వేరుగా ఉంది. వాళ్ళతో కంపేర్ చేయకండి. ఓకే, అసలు వాళ్ళ అసలు నేను వీడియోసే చూడండి జస్ట్. చెప్పండి చెప్పు. అంటే నేను చూడండి వాళ్ళ వీడియోస్, నేను జస్ట్ నా లైఫ్ అది, నా ఇష్టం వచ్చి నేను చేసుకుంటాది. ఇప్పుడు నీలాగా చేసే ఎవరైనా ఉన్నారా ఎంత డిఫరెంట్ గా ఫారెన్ లో గానీ? ఐ థింక్ లేదనుకుంటా, ఉండొచ్చు కాకపోతే నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం అయితే నేనే చేస్తున్నా ఇలా. ఓకే, నువ్వే చేస్తున్నావు. సో ఇప్పుడు కామెంట్స్ లో నేను చదివాను, చాలా వరకు మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇంతమందిని నవ్విస్తున్నావు, లాఫింగ్ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి. తను నవ్వుతూ పెడుతున్నారు, లేడీస్ పెడుతున్నారు, జెంట్స్ పెడుతున్నారు, చిన్నపిల్లలు పెద్దలు అందరు పెడుతున్నారు. నీకు ఏమనిపిస్తుంది ఆ కామెంట్స్ అవి చూసినప్పుడు? హ్యాపీగానే అనిపిస్తుంది, ఇంకా చేయాలి, ఇంకా ఇంతమందిని నవ్విస్తున్నానా ఏమో అని నాకు అనిపిస్తుంది ఇన్నర్ ఫీలింగ్లో. అవును, ఇంకా ఇలా కామెంట్స్ పెడితే ఇంకా నేను ఇంకా కంటిన్యూ ఇంకా చేయాలి, డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలని అనుకుంటాను. ఓకే, నీకు ఇన్స్టాగ్రామ్లో కానీ టిక్టాక్లో కానీ అయిన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు, నేను ఎవరిని ఫాలో చేయను, నేను ఎవరిని చూడను. నా వీడియోస్ నేను చేసుకుంటా, పక్కన వాడేస్తా, ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటా, కాలేజ్కి వెళ్తాను. అవునా? నీకు 5 మెంబర్స్ ఫాలో అవుతున్నావు అనుకోండి ఇన్స్టాగ్రామ్లో, మొహమ్మద్ ఖాన్ ఒకరు, అది తర్వాత చెప్దాం. మొహమ్మద్ ఖాన్ కూడా కామెంట్ చేయడం జరిగితే తర్వాత మాట్లాడదాం. ఇంకా 5గురిలో ఒక ఆవిడ ఎవరు ఉన్నారు అంటే, అతను ఇంకా ఇన్స్టాలో పరిచయం అయింది అక్క, అతను చాలా సపోర్ట్ చేస్తాడు నన్ను, ఇలా చేయాలి నాన్న, ఇలా చేయాలి, ఎవరేమనుకున్నా నువ్వు కేర్ చేసి తీసుకోకు, ఇంకా నీకు చాలా ఫ్యూచర్ ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అని సజెషన్ ఇచ్చేవాళ్ళక, సపోర్ట్ చేసేవారు. సో నాకు ఆ సపోర్ట్ చేసే విధానం నాకు నచ్చింది, సో ఫాలో చేసాను. ఫాలో చేసాను. తర్వాత మెయిన్గా అడగాలి ఆర్ఎల్ కిల్లర్, తనే చెప్పేవాడన్నా ఫస్ట్ నుంచి వీడియోస్ తనకు షేర్ చేసి నవ్వుతుంటాడు, నీ వీడియో చూసి పడిపడి నవ్వుతుంటాడు. తన గురించి ఏం చెప్తావు నువ్వు? అన్న అంటే నాకు అభిమానం. అన్న ఏం చెప్పినా నేను కాదన్నాను. ఇంటర్వ్యూకి వచ్చినా అంటే అన్ననే కారణం. యాక్చువల్గా నాకు ఇంటర్వ్యూ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు, అన్న చెప్పిండి అందుకే వచ్చిన. అన్న ఏదైనా చెప్తే యూస్ఫుల్ అయ్యేలా చెప్పాడు కదా అన్న, సో నేను ఫాలో అవుతున్నా. అన్న ఎట్లా అంటే నేను అట్లా. మన ఎమోషనల్ స్టార్ కూడా రీసెంట్ గా పెళ్ళయింది, తను రావాల్సింది యాక్చువల్గా, పెళ్ళయింది కాబట్టి తను రాలే, నేను కలుద్దాం అనుకున్నాడు. తనే ఫస్ట్ నుంచి చెయ్యి ఇంటర్వ్యూ, తను బాగా చేస్తున్నాడు, కొంచెం సపోర్ట్ చేయన్నాడు. కాకపోతే ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది తిట్టుకోవచ్చు, ఎందుకు అవసరమైన చేయొచ్చు కదా, సమాజానికి ఉపయోగపడచ్చు కదా, అలాంటివి చేయొచ్చు కదా అంటారు. నేను అలాంటి వీడియోలు చాలా వరకు చేశాను, అలాంటి వాటికి ఆదరణ ఉండదు. ఏదైతే ట్రెండింగ్లో ఉందో అలాంటి వీడియోస్ చేస్తే వెళ్తున్నాయి. ఈ వీడియో చూసి, తన వీడియోస్ చూసి చాలా మంది నవ్వుకునే వాళ్ళు ఉన్నారు. సో తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీచ్ అయితే సరిపోతుంది ఈ వీడియో. అందరికీ యూనివర్సల్ ఆడియన్స్ అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. అలా తను అభిమానిస్తే అభిమానించండి, తనం బాధలేదనుకోండి అన్ఫాలో అయిపోయి వెళ్ళిపోండి. కానీ కింద కామెంట్స్ ఇవి చేస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది, నాకు తెలిసి బాధ అనిపిస్తుంది కదా, ఎంత కష్టపడి చేస్తావు, ఓ నెగిటివ్ కామెంట్ చేస్తే బాధ అనిపిస్తుంది. తర్వాత ఏమైనా చెప్పాలనుకున్నా ప్రేక్షకులు కానీ నీ ఫాలోవర్స్ కానీ కామెంట్స్ చేసిన వాళ్ళకి? నేనా ఏం చెప్తాం అనుకుంటున్నావు, ఎప్పుడైనా ఓపెన్గా చెప్పాలనుకుంటే? ఓపెన్గా ఏమంటే ఏం లేదు, సపోర్ట్ చేయమని కానీ అంటే కామెంట్స్ మంచిగా చేయమని కానీ అలాంటివి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే ఇలా చేసి నువ్వు ఏం చేద్దామని ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ వస్తాయి అనుకుంటున్నావా, సినిమాల్లో వెళ్దాం అనుకుంటున్నావా, ఏం చేద్దాం?
కొంచెం హోప్స్ ఉండే ఇలా చేస్తే ఏమైనా ఆఫర్ వస్తాయేమో ఇంకా ఆఫర్ వస్తే ఇంకా ఇండస్ట్రీకి వెళ్ళి కొంచెం డబ్బులు అంటే నాకు తెలిసి ఎలా వీడియోస్ చేస్తే ఎవరు ఆఫర్స్ ఇవ్వరని నేను అనుకుంటున్నాను ఎంతవరకు నువ్వు అనుకుంటున్నావు ఆఫర్స్ అది వాళ్ళ ఇష్టం అది నా టాలెంట్ అది నా ఇష్టం అది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా అది వాళ్ళ చేసుకెళ్తావు అవును రీసెంట్గా మహమ్మద్ ఖాన్ కూడా రెండు కామెంట్స్ చేయడం జరిగింది నీ కామెంట్ బాక్స్లో అవునవును అప్పుడు ఎలాగా అనిపించింది ఐఎమ్ వెరీ చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినా అప్పుడు నేను ఓకే మహమ్మద్ ఖానే నాకు ఇంత కాంప్లిమెంట్స్ ఇచ్చారంటే ఇంకా వేరే వాళ్ళు అది ఐ డోంట్ కేర్ అంతే అది ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఎందుకంటే నా ఇన్స్పైర్ మహమ్మద్ ఖానే ఓకే తనని చూసే నేను నేర్చుకున్నా డ్యాన్స్ కానీ ఇంకా ఇలాంటి డ్రెస్ కానీ ఇలా ఇలా అవి అన్ని మహమ్మద్ ఖానే ఈజ్ మై ఇన్స్పైర్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మహమ్మద్ ఖాన్ ఓకే అది చాలా హ్యాపీ అనిపించింది ఆ కామెంట్ చూసిన తర్వాత నేను ఎప్పటి నుంచో కాంటాక్ట్లో ఉన్నాను తనకి ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ నుంచి రీసెంట్గా కామెంట్ చేసేసరికి ఓకే తన్నే ఒకరు గుర్తించారు అని హ్యాపీగా అనిపించింది అలాగే నువ్వు ఇది కాకుండా డాన్సులు కూడా స్టేజ్ డాన్సులు కూడా బాగానే వేస్తున్నట్టు అనిపించింది నేను చూసాను యూట్యూబ్ చేస్తా చేస్తా ఈవెంట్స్ అంటే ఈవెంట్స్కి వెళ్ళి వెళ్తా నేను సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది అంటే అలా ఫంక్షన్కి ఈవెంట్స్ పిలుస్తారు ఇలా ఇన్వైట్ చేస్తారు సో వెళ్ళి వస్తా డ్యాన్స్ చేస్తా అంతే నార్మల్గా ఓకే నువ్వు నేను అనుకున్నాను ఇప్పటివరకు ఏదో పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేస్తున్నావు అనుకున్నాను కానీ యూట్యూబ్లో వీడియో చూసేసరికి స్టేజ్ డాన్సెస్ బాగానే వేసావు అంటే నీకు డాన్సింగ్ ముందు నుంచే ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడు నేర్చుకున్నావా ముందు నుంచే ఇంట్రెస్ట్ ఉంది ముందు నుంచే ఉంది సో అది కంటిన్యూ చేస్తున్నావు అన్నమాట నేను డ్యాన్స్ వెళ్ళలే క్లాస్కి వెళ్ళలే జస్ట్ ఇన్స్పైర్ మహమ్మద్ ఖాన్కి ఇన్స్పైర్ అంతే చూసే నేర్చుకున్నా ఓకే తర్వాత రీసెంట్గా కత్తరపాప కూడా నీ వీడియోకి రీమిక్స్ చేసింది అనుకుంటా కదా అవునా మా కత్తరపాప కూడా నచ్చింది నీకు అదే నీ డాన్స్ నచ్చి రీమిక్స్ చేయడం అనేది ఇంకా ఎవరెవరు చేశారు రీమిక్స్లు కానీ కామెంట్స్ చేయడం వల్ల పెద్దవాళ్ళు ఎవరైనా చేసిన అంటే పెద్దవాళ్ళని కాదు వీళ్ళందరూ టిక్టాక్ చుక్కలు అనుకో వాళ్ళ ఎవరు చేశారు చెప్పు చేస్తుంటారు కానీ నేను ఎక్కువగా కేర్ తీసుకోను అట్లా ఓకే అంటే ఇన్స్టాలో చూడాలి నేను ఓకే తర్వాత ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నావు కదా రిలేటివ్స్ కానీ కాలేజ్కి వెళ్తే నేను గుర్తుపట్టి వాళ్ళు కామెంట్ చేయడం కానీ ఏం చేస్తున్నారా అట్లేం లేదు వాళ్ళు టాలెంట్ని గుర్తిస్తున్నారు అంతే తప్ప ఇంకా అసలు నెగిటివ్ అని ఒకటి కూడా లేదు ఫ్రెండ్స్లో లేదు ఫీలింగ్లో ఏమైనా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు కానీ ఇలా అలా అలా ఎందుకు చేస్తున్నావు అలా నీకేమొస్తున్నాయని నాకు ఇంతవరకు ఏ కామెంట్ రాలేదు కానీ ఇన్స్టాలో వచ్చినాయి నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు ఏమైనా ఇట్లానా అట్లానా అంటే కొన్ని కొన్ని చోట బాధేస్తుంది అంతే రిప్లై వాళ్ళకి రిప్లై అయ్యాను నేను ఎవరికి ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కాన్సెప్ట్లు ఎన్ని డ్రెస్సులు మార్చావు పోయినాడు అప్పటికి రెండు మనిషి ఎట్టినాడు వీడికి అప్పటికి వచ్చాను ఉండే ఎంటర్ అయినా ఉండు కోర్ల కలిసి అప్పటి వస్తే వీడికి ఎక్కడికి కోర్లకు నీకు వండుతాను అన్న చాలా కానీ అప్పుడే వచ్చినాను తన స్టైల్ కట్టుకోండి గొసలేండి కట్టుకోండి స్టైల్ అంట ఏ స్టైల్ అప్పుడు ఒకటి కావాలండి అప్పుడు కావాలని తీసుకో చైతి చార్లో అప్పుడు మూడు వచ్చేస్తున్నావు తర్వాత కలుస్తున్నా ఒకటి తీసుకోవాలి ఒకటి తీసుకో అప్పుడు ఒకటి తీసుకొని వెళ్ళిపోన్నా జాగ్రత్తగానా ఇంటర్వ్యూ మధ్యలోనే నువ్వు అప్పుడు సరే ఇప్పటి వరకు నువ్వు ఎన్ని డ్రెస్సులు మార్చుంటావు యావరేజ్గా అంటే ఉండొచ్చు ఒక 30+ చేసు ఫర్దర్గా ఏం చేద్దాం అనుకున్నా ఇంకా డిఫరెంట్గా ఎవరన్నా కామెంట్ చేస్తుంటారా పలానా ఈ ఈ పర్టికులర్ చెయ్యి అలా చేయని ఎవరైనా చేస్తారు చేస్తారు వాళ్ళు చెప్పినట్టే నేను చూస్తున్నాను ఫాలో అవుతుంటాం వాళ్ళు చెప్తారు ఇంకా నేను వాళ్ళు చెప్పినట్టు ఇంకా కొంచెం డిఫరెంట్గా చేస్తాను ఓకే ఓకే సరే తర్వాత ఇంక ఫ్యూచర్లో మంచిగా చేయాలని కోరుకుంటున్నాను మరీ డిగ్రేడ్ అవ్వకుండా మరీ దారుణంగా చేయకుండా ఎంటర్టైన్మెంట్ పరంగా చేయాలని నేను కోరుకుంటున్నాను అలా సపోర్ట్ చేసిన వాళ్ళు చేయండి నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ మాత్రం కింద పెట్టద్దు నచ్చితే షేర్ చేయండి ఓకేనా ఉంటాను థ్యాంక్ యూ